పుస్తక పేరుతో లంక గ్రామాలను గుళ్ళ చేస్తున్నారు. రైతుల ఆందోళనలో ఎమ్మెల్యే వేగుళ్ళ, మాజీ ఎమ్మెల్యే బండరు మట్టి ఇసుక అనుమతుల పేరుతో ఇష్టానుసారం తవ్వేస్తూ గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను గొల్ల చేస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుల చోగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండరు సత్యానందరావులు విమర్శించారు. కొత్తపేట మండపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న నారాయణ లంక గ్రామంలో ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు మట్టి ఇసుక తవ్వకాలు బొండు ఇసుక మట్టి రవాణాకు వ్యతిరేకంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. రైతులు గ్రామస్తులకు సాంఘీభావంగా టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతికి మించి మట్టి ఇసుక తవ్వకాలు జరిగాయని వాటిని నింపుదల చేయాలని జేసీ లక్ష్మీశాని నేతలు కోరారు. అమలాపురం సమీపంలో తాండవపల్లిలో పేదల ఇండ్ల స్థలాల మేరకు 3.5 ఎకరాలలో 2 అడుగుల మేర మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారని, అయితే 15 ఎకరాలలో 12 నుంచి 15 అడుగుల మేర మట్టి ఇసుకలు తవ్వేశారని వారు జేసీకి ఫిర్యాదు చేశారు. నారాయణ లంకలో రైతుల భూములతో పాటు వంతెన రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రైతుల పక్షాన పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఉన్నటువంటి లంక భూముల్లో మట్టిని అమలాపురం దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో తాండవపల్లి దగ్గర ఇళ్ల స్థలాల మెరక పేరుతోటి ఇక్కడ మట్టి తవ్వకాలు జరిపి ఈ నదీ పక్కన ఉన్నటువంటి రైతుల జీవితాలతో ఆటలాడే విధంగా రైతుల భూములు గోదావరిలో ఇరిగిపోయి కనుమరుగయ్యే పరిస్థితులు సంభవించేలాగా ఇక్కడ మట్టి తవ్వకాలు జరపడానికి రైతులందరూ కూడా ఆందోళన చేయటం వారు ఆ విషయాన్ని నా దృష్టికి మా మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి దృష్టికి మా అందరి దృష్టికి తీసుకురావటం మేము ఈ రోజున వచ్చి ఇక్కడ పరిశీలించగా మరి ప్రభుత్వ పరంగా అనుమతులు చూస్తే 3 ఎకరాల 62 సెంట్లకి 2 అడుగుల లోతుల్లోనే మట్టి తీసుకోమని అనుమతులు ఉన్నాయి. కానీ ఇక్కడ వాస్తవాన్ని పరిశీలిస్తే 10 నుంచి 12 అడుగుల లోతులో ఇక్కడ మట్టి తవ్వకాలు జరగడం కనీసం అనుమతులు ఇచ్చిన చోట జియో కోఆర్డినేట్స్ అంటే హద్దులు పెట్టకుండా మట్టిని చిత్తానుసారంగా ఎక్కువ లోతు తవ్వడం వల్ల మరి ఈ యొక్క ఈ ప్రాంతం వరదలు వచ్చినప్పుడు నది ఒడి మరి డైరెక్షన్ మార్చుకోవడం ద్వారా ఈ రకంగా ఇంత లోతు మట్టి తవ్వకాలు తవ్వటం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా ఇరిగిపోయి నదీపాతమై కొబ్బరి తోటలు లేదా ఇక్కడ ఉన్నటువంటి విలువైన సారవంతమైన భూములు కూడా గోదావరిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా నారాలంక గ్రామం దీని పక్కన ఉన్న గ్రామానికి కూడా విధమైన నష్టం జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అనేక చోట్ల ఎకరాల భూములు నదీపాతమవడం ఇక్కడ కూడా దీని వెనకే ఈ తవ్వకాల వెనకే ఈ మధ్యనే 5 ఎకరాల కొబ్బరి తోట కూడా నదీపాతం అవటం మరి ప్రభుత్వం దానిని అరికట్టడానికి చర్యలు తీసుకున్న అనేక చోట్ల